ಮನೋಜವಂ ಮಾರುತ ತುಲ್ಯ ವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ಪಾತಾತ್ಮಜಂ ವಾನರಯೂಧ ಮುಖ್ಯಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ ಮಕುಟರತ್ನ ಕಾಂತಿಮಧಿತ ತಮಿಶ್ರಂ ಅರುಣೋದಯ ರುಚಿರಾನನ ಕಮಲಂ ಚಲಿತ ಮಕರ ಕುಂಡಲ ಗಂಡ ಭಾಗಂ ನವಮಣಿಮಯ ರಸನ ಮಧ್ಯ ಭಾಗಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహపాల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలు కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం కుజుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది, మరో విశేష మాస శివరాత్రి, ఈ సందర్భంగా ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, ఈశ్వరుడికి చేసేటువంటి పూజాదభిషేకాది కార్యక్రమాలు, గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతిక్రూర ప్రతికూల ఫలితాలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. మరి మాస శివరాత్రి సందర్భంగా 12 రాశులు వారు ఈశ్వరుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ వికారినామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ త్రయోదశి, అనంతరం చతుర్దశి, తిథిద్వయం, ప్రత్యేకత మాస శివరాత్రి. ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఈశ్వరాభిషేకం, సుబ్రహ్మణ్య స్వామికి, ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, కూజాజపం, కందుల దానం, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, ఇటువంటి ప్రక్రియలు కుదురు ద్వారా ఏర్పడేటువంటి అతిక్రూర ఫలితాన్ని దూరం చేస్తాయి. ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదేశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి ధనుస్సు క్షేత్రస్థితి, స్వక్షేత్రగితుడైనటువంటి బృహస్పతితోటి యుతి, అలాగే కేతువుతోటి రవితోటి కూడా యుతుంది. కాబట్టి ఇది ప్రతికూలతని పెంచుతుంది, ఆకస్మిక విస్మయాన్ని కలిగిస్తుంది. ఈ ఆకస్మిక ప్రతికూలత దోష నివృత్తికి ఈశ్వరాభిషేకం, శని జపం, గణపతి హోమం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే క్లిష్ట సమస్యల నుంచి పరిష్కారాలు పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు ఆర్థికంగా కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఓర్పుని ప్రదర్శించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థిక ప్రోద్బలాన్ని పెంపొందింపచేస్తాయి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కూడా లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత మహిళలకు కొనసాగుతుంది. గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు, ఇంపైన వార్తలు బలాన్ని పెంపొందింపచేస్తాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సినీ రంగం వారికి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. పేరు ప్రఖ్యాతులు పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మేదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. సంతోష వార్తలు వింటారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి పొరపాట్లు దొరుకుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఆకస్మిక
విజయాలు సాధించలేకపోతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. ఆకస్మిక ప్రతికూల ప్రభావాన్ని ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. మానసిక ఉల్లాసం మహిళలు తగ్గుతుంది, శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. స్థిరాస్థిరంగం వారికి ఆర్థిక ఇక్కట్లు కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి, గట్టి కృషి తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితులు స్థిరాస్థిరంగా వారు నియంత్రించలేకపోతారు. ఆర్థిక లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారు వెంటనే ప్రారంభించలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. సానుకూల నిర్ణయాలు ప్రతికూలంగా మారుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విభేదాలు ఉన్నప్పటికీ సమస్యలు పరిష్కరింపబడతాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా బలాన్ని పెంపొందింపజేస్తుంది. కార్యక్రమాలను చాకచక్యంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు వ్యాపారంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సంకోచ పరిస్థితుల నుంచి ఉపశమనం స్థిరాస్తి రంగం వారికి ఏర్పడుతుంది. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. సినీ రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. పురోగతి విద్యార్థులకి కొనసాగుతుంది. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి సానుకూలతను పెంచుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంచుతాయి. మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సఖ్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక భీతి మానసిక ధైర్యం సమాంతరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన లోపిస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఓర్పు సహనం వంటివి కోల్పోయే సంఘటనలు ఏర్పడతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. ఆర్థిక విషయాల్లో స్థిరాస్థిరంగం వారికి ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో విభేదాలు తలెత్తుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి పనికిరావు. పారిశ్రామిక రంగం వారికి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు మహిళలకు ఆరోగ్యపరంగా తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి క్రమక్రమంగా లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారు వెంటనే పొందలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సానుకూల పరిస్థితులు క్రమక్రమంగా బలపడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆరోగ్యం పదేలు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు వ్యాపారంగా వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. మహిళలకు మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ప్రత్యర్థులు పారిశ్రామిక రంగం వారికి బలహీనపడతారు. నూతన కార్యక్రమాల్లో బాధ్యతలు సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు స్థిరాస్తి రంగం వారికి లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో సంకోచాలు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి రాణిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి
ఉత్తమ కార్యక్రమ నిర్వహణ, తద్వారా గుర్తింపు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు, తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలం. మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి నందివర్ధనాలతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది, సమస్యలు పరిష్కరింపబడతాయి, సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి, సంభాషణల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి, విభేదాలు ఆకస్మికం, నూతన కార్యక్రమాల విషయంలో బాధ్యతలు పెరుగుతాయి, అవమానకర సంఘటనలు వెంటనే పరిష్కరించుకోలేకపోతారు, పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి, సానుకూల పరిస్థితులు వృత్తిపరంగా క్రమక్రమంగా మాత్రమే చోటు చేసుకుంటాయి, ఆందోళనకర పరిస్థితులు నియంత్రించలేకపోతారు, ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి, ఆరోగ్య క్రమశిక్షణ తప్పనిసరి, మానసిక వైషమ్యాలు మహిళలకు పెరుగుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది, విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ఇక్కట్లు ప్రారంభమవుతాయి, మానసిక ఉల్లాసం పారిశ్రామిక రంగం వారికి ఆర్థికంగా తగ్గుతుంది, వ్యాపార రంగం వారికి వ్యాపార ఒప్పందాల విషయంలో జగడాలు కొనసాగుతాయి, స్థిరాస్తి రంగం వారికి సానుకూల పరిస్థితులు వెంటనే పొందలేకపోతారు, వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక భీతి పోతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి గులాబీలతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక భీతి పోతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు, ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం వ్యయం సమాంతరంగా కొనసాగుతాయి, అవమానకర సంఘటనలు మెల్లమెల్లగా పరిష్కరించుకోగలుగుతారు, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి, మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలు కూడా చవిచూస్తారు, గృహ విషయాలు అనుకూలిస్తాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది, నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి, మెరుగైనటువంటి అవకాశాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ప్రతికూలతను పెంచుతాయి, ఆర్థిక పరిస్థితి స్థిరాస్థిరంగా వారికి తగ్గుతుంది, ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోలేకపోతారు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి, న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి, కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు, ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి సువర్ణ గన్నేరు పూలతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి, ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు, విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం పెరుగుతుంది, శ్రమ తగ్గుతుంది, గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి, ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది, క్రమశిక్షణతో కూడిన నిర్ణయాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు, వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి, నష్టద్రవ్య ప్రాప్తికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి, సంభాషణలు మహిళలకు రుచిస్తాయి, ఆర్థిక ఆందోళనకర పరిస్థితుల్ని నియంత్రించగలుగుతారు, కుటుంబ సఖ్యత పెరుగుతుంది, మిత్రులతో బంధువులతో సఖ్యత కొనసాగించగలుగుతారు, ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించబడతాయి, స్థిరాస్తి రంగం వారికి సానుకూల వార్తలు ఇంపుని కలిగిస్తాయి, ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు, రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి, కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది, పారిశ్రామిక రంగం వారికి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి, ఆర్థిక వృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి, క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం, సానుకూల నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో ఈరోజు మీకు అనుకూలతను పెంపొందింపచేస్తాయి, మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్రమందారాలతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు, వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు, ప్రతి కార్యంలోనూ గట్టి పట్టుదల తప్పనిసరి, క్రమశిక్షణ తప్పనిసరి,
వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని క్రమక్రమంగా మాత్రమే ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి, ఆందోళన మానసికంగా పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది, ఆలోచన విధానంలో మంచి మార్పులు తప్పనిసరి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఊరట కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు వ్యాపార రంగం వారు మెల్లమెల్లగా సవరించుకోగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో మహిళలు జాగ్రత్తలు వహించాలి, విలువైన వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మెదృశ్య సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక భీతి పోతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడుతుంది, సమస్యలు పరిష్కరింపబడతాయి, రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ లావాదేవీలు ఉపకరిస్తాయి, విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి, వ్యయాన్ని నియంత్రించలేకపోతారు, శుభకార్య నిర్వహణకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. గృహ విషయాల్లో సానుకూల పరిస్థితులు కొనసాగుతాయి, సానుకూల నిర్ణయాలు వేగవంతంగా తీసుకోలేకపోతారు, అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి, శ్రమ అధికమవుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కొనసాగుతుంది. స్వశక్తితో కూడిన నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ఊరట లభిస్తుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ క్రమశిక్షణతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు మహిళలకు చోటు చేసుకుంటాయి, పొరపాట్లు దొరుకుతాయి, తద్వారా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ఈరోజు మెదృశ్య సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి, ఆందోళన తగ్గుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు, ఆందోళనకర పరిస్థితులు వేగవంతంగా నియంత్రించగలుగుతారు, కుటుంబ సఖ్యత పెరుగుతుంది, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి, ఉత్తమ నిర్ణయాలు తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వారిని వరిస్తాయి, వ్యాపార ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి, సానుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి, శుభవార్తలు వింటారు, శుభ ప్రయత్నాలు రాణిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు ప్రదర్శించగలుగుతారు, ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి, ఆందోళనకర పరిస్థితులు మహిళలకు తగ్గుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం క్రీడారంగం వారికి పెరుగుతుంది, సునాయాస విజయాలు న్యాయవాద వృత్తి వారికి చేకూరుతాయి, రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం, వ్యవసాయ రంగం వారికి కూడా అత్యంత అనుకూలం. ఈరోజు మెదృశ్య సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూలతని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు, ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విషయాల్లో అత్యంత అనుకూలం. మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి ఆవుపాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వేగవంతమవుతాయి, ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది, గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది, సానుకూల నిర్ణయాలు వేగవంతంగా తీసుకోగలుగుతారు, ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై మక్కువ మహిళలకు పెరుగుతుంది, విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, స్థిరాస్తి రంగం వారికి ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి, కార్యక్రమాలు వేగవంతంగా సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు, ఆర్థిక స్తబ్దత ఉన్నప్పటికీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి, ఆలోచన సంపత్తి వ్యాపార రంగం వారికి పెరుగుతుంది, ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన నిర్ణయాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మెదృశ్య సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు,
విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు మాస శివరాత్రి కాబట్టి గృహంలో ఈశ్వరారాధన, అభిషేకార్చన చేయటం సర్వవిధ శ్రేయోదాయకానికి నిదర్శనంగా ఉంటుంది. ప్రతి మాస శివరాత్రి కూడాను గృహంలో అభిషేకం నిర్వహించేటువంటి అలవాటు గనక చేసుకున్నట్లయితే సర్వేశ్వరుని యొక్క దయారస దృష్టి ఆ గృహంపై ఎలవేళలా ఉంటుందని శాస్త్రం. మాస శివరాత్రి నాడు బిల్వదళాల్ని కోసుకొచ్చి శివద్వారానికి అటూ ఇటూ గడప మీద కనుక పెట్టినా కూడాను చాలా చక్కటి శుభ ఫలితాన్ని పొందుతారు. అలాగే వాస్తుశాస్త్రం మానవ జీవితానికి చుక్కాని వంటిది. ఎవరైనా గృహం కట్టినప్పుడు ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా గనక నిర్మాణం చేసుకున్నట్లయితే ఆ గృహంలో నివసించేటువంటి వ్యక్తుల యొక్క జీవనం, జీవితం సుఖప్రదంగా కొనసాగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుచేతనే ఏ వస్తువులు గృహంలో ఎక్కడ ఉన్నట్లయితే సత్ఫలితాలు కలిగిస్తాయి, ఈ వస్తువుల అమరికలో కూడాను వాస్తు యొక్క ప్రభావం ఎంతగానో ఉన్నది. వస్తువుల అమరికలో బరువు అనేటువంటిది వాస్తుశాస్త్రరీత్యా అన్వయించకపోయినప్పటికీ శాస్త్ర పరిజ్ఞాన రీత్యా ఆ వస్తువులు అటువైపు పెడితే సుఖప్రదమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాయి అని మాత్రమే చెప్పారు. తూర్పు దిశ, ఉత్తర దిశ వస్తువులు అధికంగా ఉంచటం అంత శ్రేయోదాయకం కాదు. అవి కూడాను బరువైనటువంటి వస్తువుల్ని పెట్టడం సానుకూల తత్వాన్ని ప్రసాదించదు. దక్షిణ పడమర దిశలే మీరు ఉపయోగించేటువంటి వస్తువుల యొక్క ప్రభావం చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. అందుచేతనే మీరు ఇంటి లోపల వస్తువుల్ని పెట్టేటువంటి అలమారలు లేక పెద్ద పెద్ద విధి విధానాలు పాటించేటువంటి విధానంలో కూడాను దక్షిణ పడమర దిశల వైపే గోడలకు అమర్చేటువంటి విధి విధానం గుర్తు పెట్టుకోవాలి. అందుచేతనే ఈ టేబుల్ ఫ్యాన్స్, టేప్ రికార్డర్లు, అలాగే టీవీలు ఇవన్నీ కూడాను వాస్తుశాస్త్రరీత్యా అమర్చుకోవాలి. ఫ్రిడ్జులు ఇవన్నీ కూడా. అందుచేత గృహంలో తూర్పు వైపు టీవీ ఉండటం మంచిదే. టేప్ రికార్డర్లు అలాగే విసిఆర్లు ఇవన్నీ కూడాను గృహంలో తూర్పు వైపున పెట్టుకోవడంలో తప్పు లేదు. పెద్ద బరువు ఉండవు కాబట్టి అవన్నీ కూడాను తూర్పు వైపున అమర్చుకోండి. అలాగే పిల్లలు, బంధువులు వచ్చినప్పుడు బంధువులు ఎక్కడ పడుకోవాలి, పిల్లలు కానీ బంధువులు కానీ తప్పనిసరిగా హాల్లో పడుకోవచ్చు. ఆ హాలు అనేటువంటిది చాలా చక్కగా ఉపకరిస్తుంది కాబట్టి హాల్లో పడుకోవచ్చు. గదులుగా కనుక విభజించి ఉన్నప్పుడు ఇంటి యజమాని మాత్రం నైరుతి దిశలోనే ఎప్పుడూ కూడా విశ్రమించటం సర్వవిధ శ్రేయోదాయకం. బంధువులు మిగతా గదుల్లో సర్దుకొని పడుకోవచ్చు. గృహంలో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు దీపాన్ని వెలిగించి ఉంచాలి అనేటువంటి సూత్రాన్ని ఎవరైతే పాటిస్తారో, అంటే అన్ని లైట్లు కాదండి, ఎక్కడైనా సరే ఒక దీపమైనా సరే తప్పనిసరిగా వెలిగించి ఉంచాలి. 0 వాట్ బల్బులు అన్నవి ఉంటాయి కదా, వాటినైనా సరే వెలిగించాలి. ఇలా కనుక వెలిగించినట్లయితే ఆ ఇంట్లో ఐశ్వర్యలక్ష్మి వచ్చి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. సహజసిద్ధంగా ఎప్పుడూ కూడా ఆగ్నేయంలో ఎరుపు రంగు బల్బు వెలుగుతూనే ఉండవచ్చు, తప్పు లేదు. కారణం అగ్నితత్వానికి నిదర్శనం ఎరుపు రంగు. అందుచేత 0 వాట్ బల్బు ఎరుపు రంగుది ఆగ్నేయం వంటగదిలో ఏర్పాటు చేసుకోవటం మంచిది. అలాగే
పూజామందిరంలో తెలుపు రంగు బల్బు ఎప్పుడూ కూడాను వెలిగే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. చిన్నది ఏదో విధంగా ఒక బల్బు వెలుగుతూ ఉండటం శత విధాలా కూడాను మంచి యోగకరమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. అలాగే పడక గదిలో ఆకుపచ్చ రంగు కానీ పసుపుపచ్చ రంగు కానీ ఉండటం సర్వవిధ శ్రేయోదాయకం. గోడలకి రంగులు వేసేటువంటి విధి విధానరీత్యా కూడా మానసిక శాంతి మనకు ప్రసాదించబడుతుంది. దీన్నే రంగుల కహాని అంటారు. రంగుల వలన మన మనస్సు హాయిని కోల్పటం. మనసు ఎప్పుడైతే హాయిగా ఉంటుందో చేసే పనులన్నీ కూడాను విజయాన్ని పొందుతాయి. అందుచేత ఆయుష్ ఆరోగ్యం వీటన్నిటికీ కూడాను రంగులు సహకరిస్తాయి. ఆకుపచ్చ రంగు ఉంది, అది పడక గదికి వేసుకోండి. లైట్ ఆకుపచ్చ, పసుపచ్చ, లేత ఆకుపచ్చ, లేత పసుపచ్చ రంగులు కూడా వేసుకోవచ్చు. పడక గదిలో మంచం మధ్యలో కాకుండా ఒక పక్కకు ఏర్పాటు చేసుకోవటం ఉత్తమోత్తమమైన పద్ధతి. ఆ పడక గదిలో ప్రకృతికి సంబంధించినటువంటి చిత్రపటాలు, రాధాకృష్ణుల యొక్క చిత్రపటం కూడా ఉండటం చాలా మంచిది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబలంశలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. నిత్య శివరాత్రి, భోగ శివరాత్రి లేక యోగ శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి అనే ఐదు విధాలుగా చెప్పబడేటటువంటి శివరాత్రి విధానాలలో ఈశ్వరుడిని అర్చన చేయాలి అంటే అత్యంత ప్రత్యేకతతో కూడుకున్నటువంటి రోజు మాస శివరాత్రి. ఆ మాస శివరాత్రి మంగళవారం వచ్చిన సందర్భంగా ఆంజనేయ స్వామితో కూడినటువంటి ఈశ్వరార్చన శ్రేయోదాయకం అంటుంది సంప్రదాయ పరిహారం. ఈ మార్గంలో ఈశ్వరుడు ఆంజనేయ స్వామి స్వరూపంలో మన దర్శనమిస్తాడు. ఈ ఆంజనేయ స్వామి ఈశ్వరాంశ సంభూతుడు అంటూ మనకు ఆయన నామాలలో కూడా ఒక నామం రుద్రవీర్య సంభవాయ నమః అన్న నామం బోధిస్తుంది. ఎస్తే ఏ మన్యోవిధద్వజ్రసాజ కసః ఓజః పుష్యత విశ్వమానుషకు సాహ్యా మదా సమార్యంతమయ ఆయుజా సహస్కృతే న సహసా సహస్వత మన్యురింద్రో మన్యురే వాసదేవో. ఇట్లాగిన కొనసాగేటటువంటి ఋక్సంబంధితమైనటువంటి మన్యు సూక్తం ఈ మంత్రంలో మన్యువు అన్న శబ్దం ప్రారంభంలో మనకు కనిపిస్తుంది. సూక్తం పేరే మన్యు సూక్తం. మన్యువు అంటే కోపము అని అర్థం ఉంది. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః అంటూ శివ సంబంధంగా అర్చన చేసే సమయంలో మనం వినియోగించేటటువంటి నమకం మొదటి రుచ కూడా మన్యువు అన్న శబ్దంతో ముడిపడి ఉండడం జ్ఞాపకం తెచ్చుకోదగ్గ అంశం. ఈశ్వరార్చన చేసినా ఆంజనేయ స్వామి వారిని అర్చించినా కోరవలసినటువంటి మొట్టమొదటి కోరిక కోపాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయడం. స్వామి నా కోపాన్ని తొలగించు తండ్రి అంటూ నమస్కారం చెయ్యాలి. రుద్ర మన్యవ, హే రుద్ర, ఈశ్వర నీ కోపానికి నా నమస్కారం అంటూ నమకం మొదట ఈ రుచతో ప్రారంభమవుతుంది. ఇది రుక్కు. రెండు రెండు పాదాలతో ఉండే మంత్రానికి రుక్కు అని పేరు. జాతక చక్రంలో కుజుడు లగ్నంలో ఉన్న రాశిలో ఉన్న తీవ్రమైన కోపం కలవారు అవుతారు. కుజదోషం అన్న శబ్దాన్ని మనం గమనిస్తే ఈ కుజుడు రక్తం పైన భూమికల పైన ప్రభావం చూపించేవాడు అవుతున్నాడు. ఇందువలన దేహంలో రక్త ప్రసార వేగం పెరిగి గుండె వడివడిగా కొట్టుకోవడం, మాట తడబడడం, గొంతు తడి ఆరిపోవడం, మాట్లాడే సమయంలో పెదవులు వణకడం, చేతులంతా కూడా వణకడం, గాంభీర్యంతో మాట్లాడాలి అన్న ప్రయత్నం చేసి అసలు మాట్లాడకపోవడం, వెంటనే కోపం తెచ్చుకోవడం, శేషం కోపోయిన పూరయేత్ అని కావ్య ప్రపంచంలో ఒక వాక్యాన్ని సంప్రదాయజ్ఞులు వినియోగిస్తూ ఉంటారు. చేసే పని పట్ల నిబద్ధత లోపించడంతో, మనం కోరుకున్నట్లుగా ఎదుటివారంతా కూడా ప్రవర్తించకపోవడంతో మనలో కొంత అసహనం చోటు చేసుకుంటుంది. కోపభావన జాతక చక్రంలో నవగ్రహాలలో కుజుడి కారణంగా ఏర్పడగా దీనికి రాహువు మేళనం కలిసినా
రాహుతో కూడినా లేక ఏ విధంగానైనా రాహు యొక్క సంయోగం కలిసినా ఈ కోపం అలా పెరిగిపోతుంది. అనవిని విరేటబడ్డ ఉరగాంగన యుంబుల నేయివోయ భగ్గన దరికున్న భీషణ హుతాశనశీల కీల వలే అని మనకు ప్రాచీన సాహిత్యం పారిజాతాపహరణం ప్రబంధం ఇలా వర్ణిస్తుంది. విని వినగానే మండే జ్వాలలో నెయ్యి పోస్తే ఏ విధంగా భగ్గున ఆ మంట అలా ఆకాశాన్ని తాకిందా అన్నట్లుగా రేగుతుందా, చెలరేగుతుందా, మెల్లలో కూడా కోపం ఇలా పెరిగిపోతుంది. కోపం రాకుండా ఏం చేయాలి అంటే కందిపప్పును విడిచిపెట్టాలి, కందులను దానమివ్వాలి. నానబోసిన కందులను గుప్పిళ్ళ కొద్దీ గోమాతకు గ్రాసం వలె అందించాలి. కోపం పెరగడానికి ప్రధానంగా చెప్పబడేటటువంటి దినుసులు రెండు, అందులో మొట్టమొదటిది అతి తీవ్రమైనది కందిపప్పు కాగా రెండవది మినుములు. ఈ మినుములు రాహువుకు సంబంధించినవి అంటుంది జ్యోతిర్విజ్ఞాన శాస్త్రం. సంప్రదాయం తెలిసిన వారు ఇందుకోసమే పగటికాలం తక్కువ రాత్రికాలం ఎక్కువ అయిన ఈ ప్రస్తుత మార్గశీర్ష మాసంలో పెసరపప్పును అధికంగా వినియోగించాలి, ఆకుకూరలను వినియోగించడం తగ్గించాలి, నెయ్యిని నెయ్యి పదార్థాలను తగ్గించాలి, పాల ఉత్పత్తులను తగ్గించాలి, అలంకరణపైన శ్రద్ధను తగ్గించాలి అంటూ నియమాలు సూచించారు. కారణం ఏమిటా అంటే చర్మానికి సంబంధించి లోన ఉండేటటువంటి ఉష్ణశక్తి బయట చల్లికాలి రావడంతో బయటికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇలా వచ్చే ప్రయత్నంలో చారికలు చారికలుగా చర్మం పొలుసులు బారుతుంది. దీనికి మూల కారణం లోన ఉండే అగ్ని బయటికి వచ్చే ప్రయత్నం చేయడం. అలా ప్రయత్నం చేసేదానికే శని అనుగ్రహం అంటుంది జ్యోతిర్విజ్ఞానం. ఈ మాసానికి సంబంధించి ఇక పైన వచ్చేటటువంటి మాసం పౌష్య మాసం కూడా, రెండిటికీ కలిపి మార్గళి అంటాం మనం. సూర్యనారాయణమూర్తి గమనాన్ని గుర్తించి సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినది మొదలుగా మార్గళి మార్గశీర్షం అనుకుంటే, ఈ మార్గళి మాసం సామాన్యంగా సగం కాలం మార్గశీర్ష మాసంతో సగం కాలం పౌష్య మాసంతో ముడిపడి ఉంటుంది. మార్గశిర మాసానికి ముగింపు పలికి ఆ పిమ్మట పౌష్య మాసానికి స్వాగతం పలకబోతున్నాం. ఈ సంధికాలంలో పౌష్య మాసానికి పుష్యమి నక్షత్రం ఆ నక్షత్రమండల సమీపంలో చంద్రుడు సంచారం చేసినందువల్ల ఆ మాసానికి పౌష్య మాసం అని పేరు. పుష్యమి నక్షత్రాధిపతి శనైశ్చరుడు, ఈ దేహంలో ఉండే అగ్ని ఇలా బయటికి వచ్చే ప్రయత్నం చేయడానికి కూడా కారణభూతులైనటువంటి వాడు శనైశ్చరుడే. కనుక శనిగ్రహ అనుగ్రహం కోరి నువ్వుల నూనె వినియోగించడం, చర్మానికి నువ్వుల నూనె అధికంగా రాచుకోవడం, అలదుకోవడం, నువ్వుల నూనె దానమివ్వడం, నువ్వుల నూనెతో దేవాలయాలలో దీపాలు వెలిగించడం, నువ్వులను విశేషంగా నీటిలో వేసుకొని ఆ నీరు త్రాగడం, నువ్వుండలను అధికంగా స్వీకరించడం, బెల్లము కుజునకు సంబంధించినటువంటి దినుసు, నువ్వులు శనిగ్రహానికి సంబంధించినటువంటి దినుసు అంటుంది జ్యోతిర్విజ్ఞానం. ఈ క్రమంలో నువ్వులు బెల్లము ఈ రెండింటిని ఎంత అధికంగా వినియోగిస్తే ఈ మార్గశీర్ష మాసం చివరి రోజులు కానీ రాబోయేటటువంటి పౌష్య మాసం కానీ ఈరోజు చెప్పబడేటటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి మాస శివరాత్రి కానీ మనకు విశేషమైనటువంటి అనుగ్రహం కలిగిస్తాయి. ఇందులో ఈ రోజున శివానుగ్రహం కోరి ఈశ్వర సంబంధంగా బెల్లం పానకంతో ఈశ్వరాభిషేకం నిర్వహించిన పక్షంలో ఆరోగ్యం మెరుగవుతుంది, చర్మానికి చక్కని కాంతి వచ్చి చేరుతుంది, చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది అనే ఫలితాలుగా జ్యోతిర్విజ్ఞాన శాస్త్రం ఇలా తెలియజేస్తుంది. ఇవి ఈనాటి విశేషాంశాలు. శివానుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం, నృక్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు చతుర్దశి అమావాస్య తిథులున్నాయి, జ్యేష్ఠ నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా విద్యారంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యమైన కోర్సులు నేర్చుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఉద్యోగ రంగంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. ప్రధానంగా గణపతిని పూజించడం ద్వారా, గణపతి ఆలయంలో దీపాన్ని వెలిగించడం ద్వారా, గృహంలో గణపతిని గరికతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా సకల శుభాలు పొందటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది.
బాలకృష్ణ జై. స్నానము చేతనే పునీతుడవుతాడు మనుష్యుడు. స్నానమంత గొప్పది, వస్త్రధారణమంత గొప్పది. ఒక పూజ చేసేటప్పుడు ప్రధానంగా ఈ రెండే ప్రతిబంధకాలుగా నిలబడతాయి. అసలు ఆ పూజకి ఆ వ్రతానికి ఫలితం లేకుండా చేయగలిగినవేవి అంటే ఈ రెండే. అందులో మొదటిది స్నానం. ఈ స్నానం వాళ్ళందరూ కలిసి చేయడానికి వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళేవారు? యమునా నదిలోకి వెళ్ళేవారు. యమునా నదికి అనేకమైనటువంటి ఘట్టములు ఉంటాయి. ఇప్పుడు కాశీలో చూడండి, ఒకే గంగా నది ఆ చివరి నుంచి చివరికి ప్రవహిస్తుంది, కానీ అనేక ఘట్టాలు ఉంటాయి. ఏదో మణికర్ణికా ఘాట్ దగ్గర నుంచి వారణ, అసి, రాజేంద్ర ప్రసాద్ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, ఇన్ని ఘాట్లు ఉంటాయి. అలా యమునా నదిలోనే ఒక మడుగు, దాన్ని కాళింది మడుగు అంటారు. కాళింది మడుగు అని పేరు రావడానికి కారణం ఏంటంటే యమున నీరు నల్లన, గంగ నీరు తెల్లన. ప్రత్యేకించి కాళింది మడుగు దగ్గరికి వచ్చేటప్పటికీ నీరు మరింత నల్లగా ఉంటుంది. ఆ కాళింది మడుగు యందు వాళ్ళు స్నానం చేసేవారు. అది యమునా నది అంతర్భాగం. నదీ స్నానం చేయాలి. నదీ స్నానం ఉత్తమోత్తమమైనటువంటి స్నానం. చంద్రకిరణములలోంచి వచ్చేటటువంటి సుధాధారలు నీటి యందు పడతాయి. అందుచేత ఆ నీటి యందు స్నానం చేయడం వల్ల భగవంతుని యొక్క ఉపాసన యందు సిద్ధిని పొందడానికి, దాని యందు ఊంచుకోవడానికి కావలసినటువంటి శక్తి ప్రసరణం జరుగుతుంది. వేదం దాన్ని నిర్ధారించింది. అందుకని వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళారు. అంతవరకు సంకల్పంలో దోషమేం లేదు. ఎందుకు నదీ స్నానం? కాత్యాయని వ్రతం చేయడానికి. వ్రతము ఎవరు చేస్తున్నారు? ఆడపిల్లలు చేస్తున్నారు. ఏ ఆడపిల్లలు చేస్తున్నారు? పెళ్లి కాని ఆడపిల్లలు చేస్తున్నారు. చెయ్యొచ్చా? చెయ్యాలి. ఆడపిల్లల జీవితంలో నోములు, వ్రతాలు అని రెండు ఉంటాయి. ఈ నోములు, వ్రతాలు రెండే రెండుగా ఉంటాయి. ఒకటి వివాహమునకు ముందు చేసేవి, రెండు వివాహము తర్వాత చేసేవి. వివాహమునకు ముందు చేసేటటువంటి నోములు, వ్రతాలు ఆడపిల్ల దేనికి చేస్తుంది అంటే మంచి భర్త రావాలి అని. మంచి భర్త అన్న మాటకు అర్థం తన మనసెరిగిన వాడై ఉండడం, అది మంచి భర్త. ఈ దేశంలో ధర్మమునకు పెద్ద పీట. ధర్మం అన్నది మనని బట్టి ఉంటుంది, కానీ అవతల వాళ్ళని బట్టి ఉండదు. మీరు బాగా 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 గుర్తుపెట్టుకోవాలి. నా ధర్మం నా వైపు నుంచి ఉంటుంది, ఇతరులను బట్టి నా ధర్మం ఉండదు. రాముడు అడగకుండానే రాజ్యం ఇస్తానన్నాడు దశరథ మహారాజు గారు. అలాగే నాన్నగారు అన్నాడు, వచ్చాడు ఉపవాసం చేశాడు. మర్నాడు పొద్దున్నెళ్ళాడు, రాజ్యం లేదు, అరణ్యవాసం చేయవలసి వచ్చింది. లక్ష్మణస్వామి అన్నాడు, గురోరప్యవలిప్తస్యా కార్యాకార్యమజానత ఉత్పథం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం, అయోధ్యకాండ. ఏమిటి అన్నయ్యా, నువ్వు చేతకాని వాళ్లే వెళ్ళిపోతానంటావు, 60,000 సంవత్సరముల వయస్సు వచ్చి యవ్వనంలో ఉన్న భార్య కోసం అని చెప్పి ధర్మాత్ముడవైన నీకు రాజ్యం ఇవ్వను, వెళ్ళిపోమంటాడా నాన్న? నువ్వు ఊను చంపేస్తాను దశరథుణ్ణి, నీకు ఇస్తాను రాజ్యం అన్నాడు. రాముడు అన్నాడు, అసంకల్పితమై విహాయదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారుద్ధం అనునైవస్య కర్మతత్ అన్నాడు. ఏమిరా, నిన్న రాజ్యం ఇస్తానంటే నాన్నగారా, ఇవాళ రాజ్యం ఇవ్వనంటే నాన్నగారు కాదా, చంపేస్తావా? నిన్న రాజ్యం ఇస్తానన్నారు కాబట్టి పూలదండేస్తావా? ధర్మము అన్న మాట మనని బట్టి ఉంటుంది. నేను కొడుకుని కాబట్టి నాది పుత్రధర్మం. ఏమిటి నా పుత్రధర్మం? నా మాట నిలబడేటట్టు చేయడం. తండ్రి ఇచ్చిన మాట ఎప్పుడు నిలబడుతుంది? నేను అడివికి వెళ్ళిపోతే, అందుకు వెళ్ళిపోతాను. నా ధర్మం నాది, పుత్రధర్మం. అంతేకాని తండ్రిని బట్టి నా ధర్మం అలా ఉండదు. ఇప్పుడు వాళ్ళు దేని కొరకు అసలు ఆ వ్రతం చేస్తున్నారు? పెళ్లి కాకముందు చేసేటటువంటి వ్రతం మంచి భర్త కోసం చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు ఆ వ్రతం? కృష్ణుడు భర్తగా కావాలని చేస్తున్నారు. ఎంతమంది చేస్తున్నారు? అందరూ చేస్తున్నారు. అందరూ ఒకడే భర్తగా కావాలని చెయ్యొచ్చా? చెయ్యొచ్చు. ఎందుకని అంటే ఆంతరము బాహ్యము రెండిటినీ చూడాలి. కాబట్టి ఒక సమర్థుడైన వాడికి ఇంతమంది భార్యలు కావాలని వ్రతం చేశారు, అది ఒక ఎత్తు. ఆంతరం అందరూ ఆడవాళ్ళే. అందరికీ పతి ఒక్కడే పరమేశ్వరుడు. పతిం విశ్వస్యాత్మీశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. ఆడపిల్ల జీవితం ఎవరి పక్కకి వెళ్ళిపోతే అందరూ శాంతిగా ఉంటారు? భర్త పక్కకి వెళ్ళిపోతే. అయినప్పుడు ఒక సమర్థుడికి భార్యలుగా ఇంతమంది వెళ్ళాలనుకున్నారు బాహ్యం. ఆ పరమేశ్వరుడికి మనందరం ఇల్లాళ్ళం. అంటే మనందరం చివరికి ఎవరిని చేరిపోవాలి అంటే పతి అయినటువంటి పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి జీవితంలో ఉపాసన సాధనగా వెళ్ళాలి. అందరికీ పతి అక్కడే, ఆ భగవంతుణ్ణి చేరాలి. అందుకు కాత్యాయని వ్రతం చేశారు ఆంతర్యం. ఇప్పుడు వాళ్ళు ఆ కాత్యాయని వ్రతం చేస్తూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక మంత్రం చెప్పారు.
కాత్యాయని మహామాయే మహాయోగిన్ యధీశ్వరీ నందగోప సుతందేవి పతిమ్యే కురుతే నమః అన్నారు. కాత్యాయని మహామాయే మహాయోగిన్ యధీశ్వరీ అన్నారు. వాళ్ళ మహాయోగులకు అధిష్టానమైనటువంటి ఓ గౌరీస్వరూపమా, ఓ కాత్యాయని, మాకు నందగోప సుతందేవి నందగోపని యొక్క కుమారుడైనటువంటి కృష్ణుడు మాకు పతియగుగాక, ఇందుకు మేము వ్రతం చేస్తున్నాం అన్నారు. వ్రతం అంటే నియమం ఉంటుంది. ఏమిటి నియమం పాటించారు వాళ్ళు? హవిష్యాన్నం తింటాం మేము అన్నారు. హవిష్యాన్నం అంటే క్షార లవణ స్పర్శ లేని అన్నాన్ని హవిష్యము అని పిలుస్తారు. ఆ అన్నం మాత్రమే తింటారు వాళ్ళు. తింటూ నెల్లాళ్ళు తెల్లవారుజామున స్నానం చేస్తారు, కాత్యాయని దేవిని పూజ చేస్తారు. ఇది 30 రోజుల వ్రతం. ఈ వ్రతం చేస్తే కృష్ణుడు పతి అవుతాడు. ముద్దుగారి చూడదమ్మా మోహనమురారి వీడి మద్దులు విరిచిన మామాధవుడు ముద్దుగారి చూడరమ్మా మోహనమురారి వీడే మద్దులు విరిచిన మామాధవుడు ముద్దుగారి చూడరమ్మా మోహనమురారి వీడే